వారానికి మూడు నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి వాటిలో ప్రేక్షకుల దృష్టి పడేది ఒక్క పైనే ఎన్ని సినిమాలు వచ్చినా ఏ సినిమా కోసం థియేటర్కి వెళ్ళాలి దేన్ని ఓటీటీలో చూడాలి అనేది ప్రేక్షకుడు ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోతున్నాడు అంటే ఓ సినిమా జాతకాన్ని నిర్ణయించేది ట్రైలరే అన్నమాట ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల హడావిడి బాగా ఎక్కువగానే కనిపిస్తోంది ప్రతి వారం సినిమాలు బాక్సాఫీస్ మీదకు పోటెత్తుతున్నాయి అయితే కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి ఈ జాబితాలో ఖచ్చితంగా సీతారామం సినిమాకి ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ కథా నాయకుడిగా రూపొందిన సినిమా సీతారామం యుద్ధం రాసిన ప్రేమ కథ అంటూ ఓ బలమైన క్యాప్షన్ పెట్టి ముందే అందరినీ కట్టిపడేశాడు హను రాఘవపూడి అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి ఫస్ట్ లుక్ పాటలు ఒకదాని తర్వాత మరోటి వదులుతూనే ఉన్నారు ఇప్పుడు ట్రైలర్ తో ఒక్కసారిగా అందరినీ కట్టిపడేశారు రెండు నిమిషాల ట్రైలర్ లోనే రెండు గంటల సినిమా చూపించాడు హను రాఘవ ఆ మేకింగ్ విజువల్స్ డైలాగులు ఇవన్నీ సీతారామం సినిమాని థియేటర్లలో చూడాలన్న ఆసక్తిని పెంచేశాయి ఈ సినిమాకి ఏకంగా నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు అయ్యింది ఏ ధైర్యంతో అంత పెట్టారు అంటూ అంతా ఆశ్చర్యపోయారు కానీ ట్రైలర్ చూస్తే ఇంత ఎందుకు ఖర్చు పెట్టారో అర్థమవుతుంది చిన్న పాత్రకు సైతం పెద్ద స్టార్లు తీసుకురావడం ఖరీదైన లొకేషన్లు సెట్లు ఇవన్నీ సీతారామం బడ్జెట్ ని పెంచుకుంటూ వెళ్ళాయి ఈ మధ్య సినిమాల్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడం లేదన్న ఓ కంప్లైంట్ గట్టిగా వినిపిస్తోంది కానీ సీతారామం ట్రైలర్ చూస్తే ఈ సినిమా చూడ్డానికి జనాలు థియేటర్లకు కుటుంబాలతో సహా వస్తారన్న నమ్మకం కలుగుతోంది మరి సీతారామం విషయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఆగస్టు ఐదు వరకు ఆగాల్సిందే